ఏంటి ఇంకా పదకొండున్నర వరకు? రేపు కాదు కదా దుమ్ము తుడుపు కొట్టాం. వీడెవడు? మా అన్నయ్య కాట్రపల్లిపాల నుంచి పొద్దునే దిగాడు, ఫుల్ ఆయన పోయి పడిపోయి ఉన్నాడు. వ్యాపారం ఎలా ఉంది? ఏ వ్యాపారం ఏంటో, ఎందుకు గడుస్తా బానే ఉందిగా. నీ చేతిలో నా బాటలు ఏంటా? శవాన్ని పెట్టుకుని వెదవేశాలు వేస్తున్నావు? ఇదిగో కళ్ళా పెట్టి తాళం, ఎంత డబ్బు కావాలన్నా అంత డబ్బు తీసుకెళ్ళు. వెళ్తున్నప్పుడు ఈ శవాన్ని తీసుకెళ్ళు. ఆ సీ ఖాళీగా ఉంటా తీసుకెళ్ళి అమ్మ కడుపు వాడద్దు. తీసుకోమ్మా. ఎక్కడిది బాబు డబ్బు? డబ్బును కనిపెట్టిన మనిషి దాన్ని సంపాదించడానికి మార్గాన్ని కూడా కనిపెట్టాడమ్మా. ఎక్కడిదైతేనే తీసుకువెళ్ళి ఆఫీసులో కట్టేయండి. తల్లి బిడ్డల్ని రోడ్డున పడకుండా కాపాడారు మీరంతా. నా బిడ్డల్లాంటి వాళ్ళు, మీకు దండం పెట్టకూడదని ఆశీర్వదిస్తున్నాను. ఓ మణి ఛాయ ఉండో, పైసలు ఉండో. చిచి వీడి కూడా దొరికిపోయాం అన్న. నమస్తేనే. నమస్తే లేదు, ఏం లేదు, నేను చాయ్ ఇయ్యాను. ఒక్కొక్క వాకి చుక్కలంటింది. నువ్వు చాయ్ ఇవ్వకపోతే సస్తమా? అను సస్తే నాకేంది, బతికితే నాకేంది. ఓ అన్న ఉద్యోగాలు రాక ఫైనల్ గా నీళ్ళెక్క ఎట్లున్నారు? ఆకాశవాణి వార్తలు మీరు వింటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన బాంబు పేలుడు సంఘటనలో ఇద్దరు మరణించారు, 50 మంది గాయపడ్డారు. మరణించిన వారి కుటుంబాలకు 5,000, తీవ్రంగా గాయపడ్డ వారికి 1,000 రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 250 రూపాయల చొప్పున ప్రభుత్వం సహాయం ప్రకటించింది. ఒరే వీరేశలింగం, తీవ్ర గాయానికి ఎంత? 1,000 రూపాయలు. స్వల్ప గాయానికి? 250. స్వల్ప గాయమే. ఏంట్రా ఎగిలిస్తున్నావు? రేపు మనం టీవీలో పడ్డాం అనుకో, నిజంగా దెబ్బలు తగలేదని తెలిసిపోయింది అనుకో, అప్పుడు తీవ్ర గాయాలు అవుతాయి. పండిపేసుకో బాబు. దండాలండి, మీరెప్పుడు ఇలాగే డబ్బులు ఉండాలండి, మళ్ళా మళ్ళా బాంబులు పేలుతా ఉండాలండి. ఈ మొహం మంట, నీకేమైనా బుద్ధి ఉందా? మళ్ళీ మళ్ళీ బాంబులు పేలాలా? ఆయన ఏమైనా బాంబులు వంతనుకున్నావా? అమ్మా దెబ్బ ఎత్తి చూపించక్కర్లేదమ్మా, ఖాళీ దెబ్బ తగిలిందని చెప్తే చాలు. అసలే ముసలాయన పరిగెడితే తీవ్రవాదులు అనుకుని కంగారు పడి AK-47 పేల్చేస్తారు. అసలే మంత్రులు రోజులు బాగాలేదు. వెళ్ళిపోయాడు.